నిన్నా వారాహి పార్ట్ 2 వారాహి పార్ట్ 2 లో భాగంగా ఈ పొలిటికల్ సైడ్ హీరో సజంగా ఒక తిరుగుబోతు సంసారం గురించి కాపురాల గురించి మాట్లాడితే ఏ రకంగా ఉంటదో ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మాట్లాడితే అలా ఉంటది ఏ రకమైనటువంటి తీవ్ర నిరాశతో మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా నాకు ఎదుగుదల లేదు నేను ఎమ్మెల్యేని కాలేను నాకు ఎవరు ఓట్లేరు నేను రాజకీయాలకు పనికిరాను అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఈ ఆవేదనతో ఈ బాధతో ఈ ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అనేటువంటి సామెత మనందరికీ తెలుసు ఈ నిరాశ నిస్ప్రో మధ్య నుంచి వచ్చినటువంటి ఒక ఉన్మాది మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా నిన్న చూసాం సహజంగా ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా సరిగ్గా 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి సాధారణ ఎన్నికలకి పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి ఒక రాజకీయ పార్టీని స్థాపించి సరే చాలా గొప్పగా 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నాను నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకునేటువంటి నాయకుడు ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు సహజంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి మాటలేంటి నేను రేపు అధికారంలోకి వస్తే ఈ రకంగా చేయబోతున్నాను నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటి సందర్భం ఈ సందర్భంలో రాజకీయ పార్టీ పెట్టాను 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను ఈ సందర్భంలో నేను రేపు 2024 ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తే ఈ రకమైనటువంటి పనులు చేస్తాను లేకపోతే పేదవాడికి ఇది మంచి చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాననేటువంటి మాటలు చెప్పాలి కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తూ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ హావభావాలు కూడా అంతకు మించి మీ హావభావాలను ప్రదర్శిస్తూ నిన్న మాట్లాడినటువంటి మాటల్ని తప్పకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే సహజంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆయనకి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కిరాయి కార్యకర్తలకో లేదో ఆ సైకో ఫ్యాన్స్కో లేకపోతే ఇంకొకరికో రుచించవచ్చు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా కనీసం నిజం అనేటువంటిది ఎక్కడా కూడా లేకుండా కేవలం విమర్శిస్తే అది రేపు రాజకీయంగా ఉపయోగపడుతుందన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి ఇది సహజంగా గడిచినటువంటి 6 నెలలుగా చూస్తూ ఉన్నాం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేది చూపించడం అలవాటైపోయింది దీనికి నిన్న ఈయన మాట్లాడినటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి మార్చుకోకపోతే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పక్కన పెడితే రాష్ట్ర ప్రజలు కూడా నీకు చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి స్థాయికి నువ్వు వచ్చినట్టుగా మా అందరికి కనబడతా ఉంది నిన్న చాలా లెక్కలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు మరి ఆ లెక్కలన్నీ కూడా కాగు లెక్కలు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పాడు అవి కాగు లెక్కలో లేకపోతే చంద్రబాబు ఇచ్చినటువంటి కాగితపు లెక్కలో లేకపోతే ఈయన ఈయనకి ప్రజలకి చెప్పేద్దామని చెప్పి ఆవేశపడి చెప్తున్నటువంటి కాకి లెక్కలో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోవాలి సరే నువ్వు ఏదన్నా రిపోర్ట్ గురించి చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ ఏ సంస్థ ఇచ్చిందో అనేటువంటిదన్నా
మనకు రాసిచ్చినోడు ఎవడన్నా సరిగ్గా రాసిస్తే బాగుండు. అది ఏదో ఎన్సీపీ రిపోర్ట్ అని చెప్పి చెప్పావు. ఎన్సీపీ అని చెప్పి రాత్రంతా గూగుల్ చేస్తున్నా, ఈ ఎన్సీపీ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూస్తే, అసలు ఎన్సీపీ అనేటువంటిది ఎక్కడన్నా గూగుల్లో కొడితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరు శరద్ పవార్ గారి పేరు వస్తుంది తప్ప ఈయన చెప్పిన రిపోర్ట్ ఎక్కడ కనబడలేదు. తీరా కొంతమంది స్నేహితులను అడిగా, నేను ఏదో చెప్పాడు, ఏదో అమ్మాయిలు మిస్సింగ్ కేసు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని చెప్పి అడిగితే, అది ఎన్సీపీ రిపోర్ట్ కాదు సార్, ఎన్సీఆర్బీ రిపోర్ట్ సార్ అని చెప్పి చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పి ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, సహజంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల్లో ఆయా పోలీస్ స్టేషన్స్లో నమోదైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్. ఆ రిపోర్టు గురించి ఆయన ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు, దాని ఆ అంశానికి కూడా వస్తాను. సో ఈ మాట్లాడేటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుంచి గౌరవివ్వాల్సినటువంటి పని లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను గారు అని పిల్లం ఇక నుంచి మానేస్తున్నాను, ఏకవచనంతోనే పిలుస్తాను, నువ్వు ఎప్పుడు గౌరవం ఇచ్చావని జగన్మోహన్ రెడ్డి గారికి, నీ గౌరవం వల్ల చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరికి నీ గౌరవం ఉంటుంది చెప్పు. మనకు ప్యాకేజ్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు తప్ప నీకు ఇంకెవరికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది చెప్పు. గతంలో ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్పినప్పుడు నువ్వేం గౌరవం ఇచ్చావా? ఇదే వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు నువ్వు మాట్లాడినటువంటి మాటలే మర్చిపోయావా? మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి జగన్ జగన్ అని చెప్పి సినిమా డైలాగులు చెప్తున్నావే, ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఇలాగ మాట్లాడితే రేపు మళ్ళీ 2024లో ఏమైపోతావు తెలుసు కదా. ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు డిక్కీ బల్సిన్ కోడ్ వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికేంటి నాకు తెలియక అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాటాలు చేసి 2014లో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో పేదవాడి కోసం ఫైట్ చేసి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొని 2019లో గొప్ప విజయాన్ని ఘన విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2008 నుంచి దేగుర్తున్నారు మీరు.